అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశిని అంటారు. ప్రతి నెలకి పౌర్ణమికి, అమావాస్యకి ముందు ఏకాదశులు వస్తుంటాయి. పుత్ర సంతానం కలగడానికి పుష్యమాసంలో వచ్చే ఏకాదశి రోజున పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి. పూర్వం మహిజిత్ అనే రాజుకి సంతానం లేక బాధపడుతుండేవాడు. ఈ పుత్రద ఏకాదశి చేయడం వల్ల ఆ రాజుకి సంతానం కలిగిందని చెప్తారు. అలాంటి రోజున పుత్ర సంతానం కోసం ఏ విధంగా వ్రతం చేయాలి, పూజ చేయాలి అనేది మీతో క్లియర్గా ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. సంతానం లేనివారు, అలానే పుత్రులు లేనివారు దంపతులిద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ పుత్రద ఏకాదశి వ్రతం చేయడం వల్ల సంతానం కలగడంతో పాటే పుత్రుడు కూడా జన్మిస్తారని చెప్తారు. ప్రతి నెలకి రెండు పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షం. పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల పాటు ఈ వ్రతం అనేది చేసుకోవాలి, అంటే ఒక సంవత్సరం పాటు చేయాలన్నమాట. అలా చేస్తే కనుక సంతానం తప్పక కలుగుతుందని చెప్తారండి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకొని స్నానం చేసుకుని పూజామందిరాన్ని శుభ్రపరిచి ముందుగా తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవాలి మనం. తర్వాత మీ పూజామందిరంలో ఈ పూజ అనేది చేసుకోవచ్చు. లేదంటే మీకు అనువైన ప్లేస్లోనే చక్కగా శంకు చక్రాలను బియ్య పిండితో చక్కగా అక్కడంతా కూడా ముగ్గులు పెట్టుకొని ఒక పీటను అనేది పెట్టి దాని మీద పసుపు వస్త్రం అనేది వేసి ఆ పీట మీద లక్ష్మీనారాయణ చిత్రపటం పెట్టుకోవాలి. లక్ష్మీనారాయణ చిత్రపటం లేదంటే కనుక మీ దగ్గర సత్యనారాయణ స్వామి పటం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి పటం కానీ పెట్టుకోవచ్చు. ఈరోజు పుత్రద ఏకాదశిని మనం చెప్పుకున్నాం కదా, దానికని పుత్ర సంతానం కోసం మీరు బాలకృష్ణ విగ్రహం ఇలాంటి విగ్రహం అనేది తీసుకోండి. ఇంతదైనా లేదంటే పెద్దదైనా ఎంత సైజు ఉన్నా సరే పర్వాలేదండి, తీసుకోండి. ఒకవేళ ఈ ఏకాదశికి కృష్ణుడి విగ్రహం లేకపోయినా పర్వాలేదండి, నెక్స్ట్ వచ్చే ఏకాదశికి ఖచ్చితంగా విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిదండి. ఎందుకంటే పుత్రద ఏకాదశి అని అనుకున్నాం కదా, అందుకని ఖచ్చితంగా పెట్టుకొని పూజ చేస్తే మంచిది. మామూలుగా మనం చేసే ఏకాదశి పూజలో బాలకృష్ణుడి విగ్రహం పెట్టుకోకపోయినా పర్వాలేదండి, కానీ ఈరోజు సంతానం కోసం చేసుకునే పూజ కాబట్టి ఖచ్చితంగా లడ్డును పట్టుకున్న ఇలాంటి లడ్డు గోపాల స్వామి విగ్రహం తీసుకోండి. అక్క ఆ విగ్రహం తీసుకోలేని పరిస్థితి అంటే కనుక కనీసం బాలకృష్ణుడి ఫోటోనైనా సరేనండి పెట్టుకొని పూజ చేయడానికి చూడండి. ఇక్కడ నేను కృష్ణ విగ్రహం తీసుకున్నాను. నేను ముందు పూజించడానికి ముందే బాలకృష్ణుడికి స్నానం చేయించి పాలతో అభిషేకం చేసుకోవాలండి. కుదిరితే కనుక పంచోపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు. స్నానానికని నేను నలుగు పిండి తీసుకున్నాను. మాకు ఇక్కడ పూజా షాప్లోని కృష్ణ భగవానుడికి స్నానానికని ఇలాంటి నలుగు పిండి చిన్న చిన్న ప్యాకెట్స్ అనేవి అమ్ముతారు. మీకు దొరికితే కనుక తెచ్చుకోండి, లేదంటే మన ఇంట్లోనే చక్కగా నలుగు పిండిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ నలుగు పిండితో ముందుగా ఈ శ్రీకృష్ణ భగవానుడికి చక్కగా నలుగు పెట్టాలండి. పసిబిడ్డకి ఏ విధంగా నలుగు పెట్టి స్నానం చేపిస్తామో అలానే చేయాలన్నమాట. ఇక్కడ ఇదంతా చేసేటప్పుడే ఆ కృష్ణ భగవానుడికి మీకున్న కోరికను మీరు దేనికి చేస్తున్నారో భగవంతుడికి చెప్పుకోండి. సంతానం కోసం నేను ఈ పూజను మొదలుపెట్టాను స్వామి, నాకు సంతానం భాగ్యం కలిగేలా చేయి స్వామి, అలానే పుట్టిన పిల్లలు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్తో ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే సంతానాన్ని ప్రసాదించి స్వామి, నువ్వే దిక్కు తండ్రి అని చెప్పుకొని ఈ పూజను ప్రారంభించండి. చాలా మంచి సత్ఫలితాలిచ్చే ఈ పూజా విధానం అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. అంటే సంతానం లేని వారనే కదండి, పిల్లలున్నవారు కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. నలుగు పెట్టిన తర్వాత ఒకసారి మామూలుగా స్నానం చేయించేసి పాలతో అభిషేకం చేయాలి. పంచామృతాలతో కూడా అభిషేకం చేసి పూజ చేసుకోవచ్చండి, లేదా కనీసం పాలతో అభిషేకం చేసి పూజ చేయడానికి చూడండి. ఈ పుత్రద ఏకాదశి కేవలం సంతానం కలగడానికి, పుత్రుడు జన్మించడానికి మాత్రమే కాదండి. ఈ పూజా వ్రతం అనేది మీకున్న సంతానానికి, అంటే మీ బాబుకి పాపకి మంచి ఆయురారోగ్యాలు కలగాలని, దీర్ఘాయుషు కలగాలని ఈ పూజను చేసుకోవచ్చు. అలానే మీ పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, పరిస్థితి మేజర్ ప్రాబ్లమ్స్లో ఉంది, హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా సరిగ్గా లేదు అని అనేవాళ్ళు ఉంటే కనుక ఈ ఏకాదశి రోజున ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం తల్లి చేసుకోవాలండి. పిల్లలకి ఏమైనా సమస్యలు ఉంటే, అంటే ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ తీరిపోతాయి. సంతానం కోసం అనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవాలి. అదే పిల్లలకు అనుకోండి, అంటే హెల్త్ కోసం అనుకోండి, కేవలం తల్లి మాత్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ పుత్రద ఏకాదశి సంవత్సరంలో 2 సార్లు వస్తుందండి. మీ పిల్లల లైఫ్ బాగుండాలి, చక్కగా ఉండాలనుకునే వాళ్ళు సంవత్సరంలో 2 సార్లు ఎప్పుడైతే ఈ పుత్రద ఏకాదశి వస్తుందో
అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి, అస్సలు మిస్ చేయకండి. దేవుని మీరు కోరుకునేటప్పుడు కేవలం సంతానం మాత్రమే కావాలని అనుకోకండి. పిల్లల ఆయురారోగ్యాలతోనూ దీర్ఘాయుస్తో ఉండాలని, అలానే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టి ఒక మంచి బిడ్డ కావాలని కోరుకోండి. కొంతమందికి పిల్లలున్నా కానీ పిల్లలతో ఇబ్బందులు పడడం, వాళ్ళతో అనవసరమైన మాటలు అనిపించుకోవడం ఇలాంటివి మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, అలానే ఉండే ఉంటారు. అలాంటి పిల్లలతో ఇబ్బంది పడేవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే కనుక మీరందరూ కూడా ఈ పుత్రదా ఏకాదశి పూజ అనేది చక్కగా చేసుకోవచ్చండి. మీ పిల్లలకు ఒక మంచి బుద్ధి కలగజేయమని చెప్పి మీకున్న బాధనంతా ఆ కృష్ణ భగవానుడికి చెప్పుకోండి, తప్పకుండా తీరుస్తాడండి. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంలో వచ్చే పుత్రదా ఏకాదశి మాత్రం అస్సలు మిస్ చేయకుండా ఖచ్చితంగా అందరూ చేసుకోండి. ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలనుకునే వాళ్ళు 24 ఏకాదశులు వ్రతం చేసుకోవాలి, అంటే 24 ఏకాదశులు పాటు చేసుకోవాలి, అంటే ఒక సంవత్సరం పాటు చేసుకోవాలన్నమాట. ఈ పుత్రదా ఏకాదశి శ్రావణ మాసంలో వస్తుంది, అలానే పుష్యమాసంలో కూడా వస్తుంది. పుష్యమాసంలో వ్రతం చేయలేని వారు ఎవరైనా ఉంటే, అంటే కొన్ని కారణాల వల్ల ఏదైనా అడ్డొస్తే కనుక శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి రోజున మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. శ్రావణ మాసం మొదలుపెట్టిన వాళ్ళు శ్రావణ మాసం వచ్చే వరకు మీరు చేయండి, అలానే పుష్యమాసంలో మొదలుపెట్టిన వాళ్ళు పుష్యమాసం వచ్చే వరకు ఈ వ్రతం చేయండి. దంపతులు ఇద్దరు కలిసి చేయాలన్నమాట ఈ పూజని. తర్వాత చక్కగా బాలకృష్ణుని తుడిచి బట్టలు కట్టి, అలానే గంధం కుంకుమ పెట్టేసి చక్కగా అలంకరించాలండి. బాలకృష్ణుని పూజించేటప్పుడు మొరళిని, అలానే నెమిలిపించాని కూడా పూజలో పెడితే మంచిదని అంటారు, వీలుంటే కనుక ఖచ్చితంగా పెట్టడానికి చూడండి. ఈ ఏకాదశి రోజున వ్రతం చేసినా లేదా పూజ చేసినా కానీ దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజుల పాటు ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదని చెప్తారు. మీరు ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆ బాలకృష్ణుని విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా పూజించుకోండి, సరిపోతుంది. మాత్రం ఆయన మనసులో ధ్యానించుకుంటూ ఆయన్ని, మీరు సంతానం కోసం మీరు ఎంత బాధపడుతున్నారో అదంతా కూడా ఆయన ముందు చెప్పుకోండి. ఆయన మీ మాట వింటాడండి, ఖచ్చితంగా మీకున్న కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. ఈ పుత్రదా ఏకాదశి మొదలు పెట్టడానికి ముందు రోజు దశమి వస్తుంది. దశమి వస్తుంది అనగానే మీరు ఆ రోజంతా కూడా ముందు రోజు ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. దశమి రోజు మధ్యాహ్నం మీరు భోజనం చేసుకోవాలి, సాయంత్రం మాత్రం మీరు భోజనం చేయకూడదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక ఏకాదశి రోజు ఎలా ఉపవాసం ఉండాలో మీ అందరికీ తెలిసిందే కదా, అంటే పప్పు దినుసులు, రైస్ ఇలాంటి ఆహారాన్ని తీసుకోకూడదని చెప్తారు కదా, ఆ రోజు తీసుకోకూడదు. అలానే ఆ రోజు ఏదైనా మీకు నీరసంగా అనిపిస్తే కనుక ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదా పండో, పలమో, పాలు ఏదో ఒకటి తీసుకోండి. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి కూడా ఉందండి. ద్వాదశి గడియలు వెళ్ళకముందే ఉపవాసాన్ని వదలాలి, అంటే ఉపవాసాన్ని వదిలేసి ధూపదీపాలు అనేవి చూపించాలన్నమాట. ద్వాదశి గడియలు వెళ్ళకముందే ఎవరో ఒకరికి బయట వారికి అన్నం పెట్టాలని చెప్తారు. అలా వాళ్ళు అందుబాటులో లేకపోతే కనుక ఇంటి వారికైనా సరే ముందు భోజనం పెట్టాలి, ఆ తర్వాతనే మీరు భోజనం చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా ద్వాదశి గడియలు వెళ్ళకముందే మీరు చేసుకోవాలి. ఇక ద్వాదశి రోజున మీరు మధ్యాహ్నం భోజనం చేసుకోవాలండి. తర్వాత సాయంత్రం అనేది భోజనం చేయకూడదు, ఏదైనా ఒక టిఫిన్ ఏదైనా ఉంటే చేసుకోండి సాయంత్రం పూట. ఈ విధంగా మీరు 3 రోజుల పాటు ప్రతి ఏకాదశికి మీరు చేసుకోవాలి. మీరు ఒక సంవత్సరం పాటు చేసిన తర్వాత ఉద్యాపన కూడా చేసుకోవాలి, అది ఎలానో కూడా చెప్తాను. ఈ పుష్యమాసంలో మీరు మొదలు పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో పుష్యమాసంలో పుత్రదా ఏకాదశి అనేది పూజ చేసుకునేసి ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలండి, అలా ఉద్యాపన అవుతుందన్నమాట. అలా కుదరిన పక్షంలో మీరు ఏం చేస్తారంటే గుడి దగ్గర భిక్షాటం చేసేవాళ్ళు ఉంటారు కదా, మీ ఇంటి దగ్గర నుంచి అన్నం కొంత వండుకొని తీసుకువెళ్ళండి, వెళ్ళి వాళ్ళకి పెట్టండి. ఏదో ఒక విధంగా భోజనాలు పెడితేనే ఉద్యాపన చేసుకున్నట్లు అవుతుంది. ఇక ఉద్యాపన రోజు భోజనాలు పెట్టించిన తర్వాత మీరేం చేస్తారంటే సాయంత్రం దేవుడికి దీపం చూపించి పూజలో అక్షింతలను చేతిలో పట్టుకొని వదలాలండి. అలా చేస్తేనే మీ పూజా వ్రతం అనేది పూర్తయినట్లు లెక్కొస్తుంది. ఇలా ఒక సంవత్సరం పాటు ఉద్యాపన అయ్యేంత వరకు మీరు మాంసాహారాలు తీసుకోకూడదు. అలాంటి దంపతులు ఇద్దరు 15 రోజులకోసారి ఏకాదశి వస్తుంది కాబట్టి దశమి, ఏకాదశి, ద్వాదశి ఆ 3 రోజులు బ్రహ్మచర్యం పాటించాలని కూడా చెప్తారు. ఇక ఆ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సూర్యోదయం అయిన తర్వాత నిద్ర లేచినా, అలానే మధ్యాహ్నం నిద్రపోయినా కానీ వ్రత ఫలితం అనేది ఉండదండి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ విధంగా మీరు సంవత్సరం పాటు ఈ పుత్రదా ఏకాదశి కనుక చేసుకుంటే ఖచ్చితంగా 100% సంతానం కలుగుతుందని చెప్తారండి. మీకు కుదిరితే కనుక ఖచ్చితంగా చేయండి ఈ వ్రతాన్ని. లేదండి, మేము అన్ని ఏకాదశులు మేము పాటించలేని పరిస్థితి మాది, వేరే విధంగా ఏదైనా ఉంటే చెప్పండి అంటే తప్పని పరిస్థితి అయితే అన్ని వారాల పాటు ఏకాదశులు చేసుకోలేని పరిస్థితి స్వామి అని ఆ దేవుడి ముందు చెప్పుకొని
కనీసం మీరు సంవత్సరం మొత్తంలో 12 ఏకాదశులు మీరు చేయడానికి చూడండి. అంటే నెలకొక ఏకాదశి చొప్పున మీరు సంవత్సరం మొత్తంలో 12 ఏకాదశులు చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. పుత్రుడు కోసమేనే కాదండి, సంతానం కోసం పూజ చేసుకోవచ్చు. అలానే పిల్లల ఆయురారోగ్యాల కోసం, వాళ్ళకి దీర్ఘాయుష్షు కలగడం కోసం, ఇంకా అభివృద్ధిలోకి వాళ్ళు రావాలని చక్కగా మనం పూజ చేసుకోవచ్చండి. 12 ఏకాదశులు కూడా చేయలేని పరిస్థితి అండి మాది. మరో ఆప్షన్ ఇంకేదైనా ఉంటే చెప్పండి అనేవాళ్ళు ఉంటే కనుక, సంవత్సరంలో 2 పుత్రద ఏకాదశులు వస్తాయని ఇందాకే మనం చెప్పుకున్నాం కదా. అలా శ్రావణ మాసంలోనూ, అలానే పుష్యమాసంలో వచ్చే పుత్రద ఏకాదశులకి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కనీసం పూజ చేసుకోవడానికి చూడండి. ఎంతో కొంత ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు సంతానం కోసం కాదు, పిల్లల ఆయురారోగ్యాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి అనుకుంటే కనుక, ఈ పుత్రద ఏకాదశి రోజు చేసే పూజను మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. కానీ మీరు మాత్రం ఇన్ని ఏకాదశులు చేసుకోవాలనే నియమం అనేది ఏం లేదండి. చక్కగా ఈ శ్రావణ మాసంలో వచ్చే పుత్రద ఏకాదశి రోజు చక్కగా చేసుకోండి. అలానే ఈ పుష్యమాసంలో వచ్చే పుత్రద ఏకాదశిని చక్కగా చేసుకోండి. అలా చేసుకుంటే కనుక మీ పిల్లలు మంచి ఆరోగ్యంతోనూ, అలానే ఎడ్యుకేషన్లో వాళ్ళు ముందుకెళ్ళే అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఖచ్చితంగా ఈ పూజ చేయడానికి చూడండి ఆ బాలగోపాలుడికి. ఇక ఇక్కడ మీరు పూజలో పిండి దీపారాధన చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇప్పుడు నేను చూపించాను కదండి ఇలా చక్కగానే సరే దీపారాధన చేసుకోవచ్చు. ఈ పూజలో ఖచ్చితంగా తులసాకును, ఒక్కటంటే ఒక్కటైనా సరేనండి, ఖచ్చితంగా పెట్టి పూజించడానికి చూడండి. ఇంకా సువాసన కలిగిన పూలతో కూడా చేయడానికి చూడండి. ఒకవేళ అవి కుదరని పక్షంలో మీరు నార్మల్ పూలు ఏవి దొరికితే మీరు అవి తెచ్చుకొని చేసుకోండి. ఈ పూజలో నేను పెట్టిన రాగి చెంబుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దానిలో ఏమేమి వేయాలి, ఇలా పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పూర్తిగా మీకు క్లియర్గా చెప్తానండి. ఈ పూజలు పెట్టుకుంటే చాలా మంచిదండి, ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. అలానే మీరు నైవేద్యంగా ఎన్ని పెట్టగలుగుతారో అన్ని నైవేద్యాలని ఏటినైనా సరేనండి పెట్టండి. అరటిపండు, యాపిల్స్, ఏవైనా సరేనండి ఆ స్వామికి నివేదించండి. అలా నివేదించిన ఆ పలహారాల పైనంతా కూడా ఒక్కొక్క తులసాకును పెట్టి నివేదించండి. తులసి పత్రం అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టం అన్నమాట, అందుకని ఒక్కొక్క తులసాకును అక్కడ పెట్టి చేయండి. అలానే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైన ఒక నైవేద్యం పెట్టాలండి, కంపల్సరీగా పెట్టడానికి చూడండి. వెన్నండి, ఈ వెన్నను మాత్రం ఖచ్చితంగా ఈ పూజలో పెట్టడానికి చూడండి, ఆయనకి చాలా ఇష్టమైన నైవేద్యం అండి ఇది. అలానే మీకు వీలైతే మాత్రం పాయసాన్ని కూడా పెట్టండి. ఇలా చేసి పూజిస్తే కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ పిల్లలకి శ్రీరామ రక్షగా ఉంటాడండి. ఈ పూజలో ఒక్కొక్క పూని, అలానే ఒక్కొక్క తులసాకును పెడుతూ ఓం నమో నారాయణాయ అనే ఒక అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు చదవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా చదవండి 108 సార్లు. అలానే మరొక మంత్రాన్ని కూడా ఖచ్చితంగా చదవండి, అది సంతాన గోపాలస్వామి మంత్రము. సంతానం కోసం చేసే దంపతులు తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదువుకోవాలండి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చెప్తాను. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ స్వాం మహం శరణం గతః అనే ఈ మంత్రాన్ని చదువుకోవాలండి. ఈ మంత్రాలను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇదండి ఈ పుత్రద ఏకాదశి రోజున మీ పిల్లల ఆయురారోగ్యాల కోసం, వాళ్ళ ఆయుష్ కోసం, ఇంకా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని, మీకు మంచి సంతానం కలగాలని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోండి. ఆ శ్రీకృష్ణ భగవానుడికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. మీ అందరికీ మంచి రిజల్ట్ రావాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. అలానే మంచి మంచి భక్తి వీడియోస్ కోసం, రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.